ఎవరైనా లెక్కలేదు బౌలర్ ఎవరన్నది అసలు పట్టించుకోరు బౌలింగ్ వేసేది ఎవరైనా సరే ఊచకోతే లక్ష్యం అన్నట్లుగా వండే ప్రపంచ కప్ లో భారత బ్యాటర్ల జోరు సాగుతోంది తాజాగా న్యూజిలాండ్ తో ముంబై వాంగ్టీ స్టేడియం లో జరుగుతున్న ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో భారత జట్టు నిర్ణత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు సాధించింది కోహ్లీ శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు న్యూజిలాండ్ టార్గెట్ 398 పరుగులుగా నిర్దేశించారు ఆరంభం నుంచే భారత బౌలర్లు నిర్దాక్షిణ్యంగా న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో 50వ సెంచరీ సాధించాడు ఇంతవరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డ్ని కోహ్లీ బద్దలుకొట్టాడు కేవలం 279 ఇన్నింగ్స్లోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ శతకాన్ని నమోదు చేయడం విశేషం ఈ క్రమంలో ఒక వరల్డ్ కప్లో 700 పైచిలకు పరుగులు సాధించిన రికార్డు కూడా కోహ్లీ సొంతమైంది దీంతో పాటుగా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్ అన్న రికార్డుని కూడా కోహ్లీ సాధించాడు కోహ్లీకి తోడుగా శ్రేయస్ అయ్యర్ 105 పరుగులు చేశాడు అయ్యర్ తన కెరీర్లో 5వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు ఇక భారత బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ 117 శ్రేయస్ అయ్యర్ 105 రోహిత్ శర్మ 47 పరుగులు చేశారు 79 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగిన సుమ్మన్ గిల్ చివరి ఓవర్లో మళ్లీ బ్యాటింగ్ కి దిగాడు ఒక్క పరుగు సాధించాడు చివరికి కేఎల్ రాహుల్ 39 పరుగులు గిల్ 80 పరుగులతో నాకౌట్ గా నిలిచారు న్యూజిలాండ్ బౌలర్లతో టీమ్ సౌదీ 3 ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ సాధించారు ప్రత్యర్థి ఎవరైనా లెక్కలేదు బౌలర్ ఎవరన్నది అస్సలు పట్టించుకోరు బౌలింగ్ వేసేది ఎవరైనా సరే ఊచకోతే లక్ష్యం అన్నట్లుగా వన్డే ప్రపంచ కప్ లో భారత బ్యాటర్లు జోరు సాగుతోంది తాజాగా న్యూజిలాండ్ తో ముంబై వాంగ్టీ స్టేడియం లో జరుగుతున్న ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో భారత జట్టు నిర్ణత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు సాధించింది కోహ్లీ శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు న్యూజిలాండ్ టార్గెట్ 398 పరుగులుగా నిర్దేశించారు ఆరంభం నుంచే భారత బ్యాటర్లు నిర్దాక్షిణ్యంగా న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో 50వ సెంచరీ సాధించాడు ఇంతవరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డుని కోహ్లీ బద్దలుకొట్టాడు కేవలం 279 ఇన్నింగ్స్లోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ శతకాన్ని నమోదు చేయడం విశేషం ఈ క్రమంలో ఒక వరల్డ్ కప్లో 700 పైచిలకు పరుగులు సాధించిన రికార్డు కూడా కోహ్లీ సొంతమైంది దీంతో పాటుగా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్ అన్న రికార్డుని కూడా కోహ్లీ సాధించాడు కోహ్లీకి తోడుగా శ్రేయస్ అయ్యర్ 105 పరుగులు చేశాడు అయ్యర్ తన కెరీర్లో 5వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు
ఇక భారత బ్యాటింగ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ 117, శ్రేయస్ అయ్యర్ 105, రోహిత్ శర్మ 47 పరుగులు చేశారు. 79 పరుగుల వద్ద రిటైర్డ్ హట్ గా వెనుతిరిగిన శుభ్మన్ గిల్ చివరి ఓవర్లో మళ్లీ బ్యాటింగ్ కి దిగాడు, ఒక్క పరుగు సాధించాడు. చివరికి కేఎల్ రాహుల్ 39 పరుగులు, గిల్ 80 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌదీ 3, ట్రెంట్ బౌల్ట్ 1 వికెట్ సాధించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ సాధించింది. మొత్తం బ్యాటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దగ్గర నుంచి కూడా పరుగులు వరద కురిసినారని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ అలాగే గిల్ ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ ఇచ్చారు. 47 పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఇవాళ రికార్డు సృష్టించారు. తన 49వ సెంచరీ సచిన్ సంబంధించి రికార్డును బ్రేక్ చేసి 50 సెంచరీలు చేసి కూడా విరాట్ కోహ్లీ కూడా రికార్డు సృష్టించారు. సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ అనేది భారత భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్ల 397 పరుగులు చేసి 4 వికెట్లు పంపారు. అటు విరాట్ కోహ్లీతో సపోర్ట్ గా కూడా అటు శ్రేయస్ కూడా భారీ షాట్లతో మంచి స్కోర్ సాధించారు. 105 పరుగులు కొట్టి కూడా అటు విరాట్ కోహ్లీ అలాగే శ్రేయస్ ఇద్దరు కూడా సెంచరీలు చేసి రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. సెమీఫైనల్ లో మ్యాచ్ లో మాత్రం భారత్ మొదటి నుంచి కూడా 10వ విజయం సాధించారు. సెకండ్ బ్యాటింగ్ సంబంధించి కూడా న్యూజిలాండ్ మీద చాలా వరకు కూడా ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ సంబంధించి కూడా కొద్దిగా మంచి ఉంటుంది, అలాగే కొత్త బాల్ కాబట్టి భారత్ సంబంధించి బౌలర్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సిరాజ్ కావచ్చు, బుమ్రా కావచ్చు, మంచి ఫామ్ లో ఉన్న నేపథ్యంలో 20 ఓవర్లలోనే న్యూజిలాండ్కి సంబంధించి బౌలింగ్ అనేది కట్టడి చేస్తే భారత విజయం అనేది చాలా తేలికని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పరంగా అయితే అందరూ కూడా సమాన న్యాయం చేశారని చెప్పొచ్చు. భారత్ భారీ స్కోర్ అయితే న్యూజిలాండ్ మీద చేసింది. మొదటి నుంచి కూడా బౌలింగ్ విషయంలో కూడా న్యూజిలాండ్కే భారీ స్కోర్ పరుగులు ఇస్తానే ఉన్నారు. భారత బ్యాటింగ్ దెబ్బకి న్యూజిలాండ్ బౌలర్లు కూడా చేతులు చేసిన పరిస్థితుంది. ఏదైనా భారతదేశ వ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులకి సంబంధించి, భారతదేశంలో క్రికెట్ అభిమానులకు సంబంధించి చాలా ఉత్సాహంగా ఉందని చెప్పొచ్చు. భారత్ భారీ స్కోర్ చేసింది కాబట్టి ఫైనల్ కి వెళ్ళడం కన్ఫామ్ అనేది కూడా భారతీయులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ బ్యాటింగ్ సంబంధించి కూడా భారీ స్కోర్ ఉంది, అలాగే న్యూజిలాండ్ మీద కొంత ఒత్తిడి ఉండదు కాబట్టి భారత్ బౌలింగ్ అనేది కీలకంగా ఉంది. బౌలింగ్ లో మాత్రం కట్టడి చేస్తే న్యూజిలాండ్ కి భారత విజయం అనేది చాలా కీలకమవుతుంది చెప్పవచ్చు. ఇక రికార్డులు పరంపర కూడా కొనసాగుతుంది. విరాట్ కోహ్లీ కూడా సచిన్ రికార్డు బ్రేక్ చేసి చరిత్ర సృష్టించారు. బ్యాటింగ్ పరంగా అయితే భారత్ ఇవాళ తగిన న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ విషయంలో మాత్రం కీలకంగా బౌలింగ్ అనేది కట్టడి చేస్తే విజయం అనేది చాలా తేలికైంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు చెప్పండి, న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ అయితే సాధించింది, దీనికి సంబంధించి ఇండియా బ్యాటింగ్ అయితే మనం చూసాము, బౌలింగ్ ఎలా ఉండబోతుంది, అలాగే న్యూజిలాండ్ వాళ్ళు ఎలా ఆడే అవకాశం ఉంది? ఈజీ ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ మన బౌలర్లు మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఇస్ వెరీ టఫ్ టాస్క్. అందులోనూ కాన్వే ఇస్ షేకింగ్ స్టార్ట్, నో డౌట్. దేవన్ కాన్వే ఇస్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ రచిన్ రవీంద్ర ఇస్ ఏ న్యూ ఫైట్ ఫర్ న్యూజిలాండ్, మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఈవెన్ కేన్ విలియమ్సన్ ఇస్ వెరీ గుడ్ బ్యాట్. ఇంజురీ అయినా కూడా దాని నుంచి రికవరీ అయిన తర్వాత అతను మంచి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇట్స్ ఆల్ ట్రూ, బట్ ద పాయింట్ ఇస్ మన బౌలింగ్ అటాక్ బుమ్రా, సిరాజ్ అండ్ షమి, పేస్ అటాక్ చాలా బాగుంది. ఈవెన్ ద స్పిన్నర్స్ ఆర్ వెరీ క్లోజ్ టు 400 చేస్ అనేటువంటి నాట్ దట్ ఈజీ. అండ్ ఈవెన్ వాకెట్ ఎఫిషియెంట్ ని ఆ స్టాటిస్టిక్స్ ని మనం గమనిస్తే కూడా సెకండ్ బ్యాటింగ్ ఇంత మటుకు ఒకే ఒక్కసారి సెకండ్ బ్యాటింగ్ చేస్తూ తెలిసినటువంటి సందర్భం. సో ఓవరాల్ గా ఇండియన్ టీమ్ ఫైనల్స్ వెళ్ళటువంటిది పక్కా అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు.
రైట్ ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి రామ్ ప్రసాద్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఫోనిలో సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్ గారు చెప్పండి, కోహ్లీ 50వ సెంచరీని అయితే సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది, దీనిపై క్రికెట్ అభిమానులు ఎలా ఉన్నారు, ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, అలాగే బౌలింగ్ ఎలా ఉండబోతోంది? తస్మిన్ అర్జున్ మొదటి ప్రశ్న సమాధానం చెప్తాను. థాంక్యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ముఖ్యంగా కోహ్లీ మంచి ఫామ్ లో అద్భుతంగా ఆడుతున్నారు. యాక్చువల్ గా తన మునుపటి కోహ్లీ మనం చూస్తున్నాం, అద్భుతంగా బాల్ కో రన్ కంటే ఎక్కువ కూడా ఫోర్స్ సిక్సెస్ అలాగే ఒక మంచి కాంట్రిబ్యూషన్స్ ముఖ్యంగా భాగస్వామ్యం నిర్మిస్తున్నాడు. మంచి బాట ఒక నమ్మకం కుదిరే లాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా రోహిత్ అవుట్ అయినా ఆ తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ అయినా కానీ మనకు ఎవరో ఒకరు చెదుడు వాళ్ళు ఉండాలి, ముఖ్యంగా సీనియర్లు ఉండాలి. చాలా మటుకు సీనియర్లు అనేది ఒక మన ఫామ్ లో ఉండాలి. ముఖ్యంగా రోహిత్ శర్మ తన ముందు నడిపిస్తున్నాడు, కానీ రోహిత్ శర్మ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో తన బాధ్యతను విరాట్ కోహ్లీ మీద పెట్టాడు. కానీ విరాట్ కోహ్లీ అద్భుతంగా తన భూమిక నిర్వర్తిస్తూ మొన్న 50th సెంచరీ చేశాడు. అభిమానులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కోహ్లీ కోహ్లీ అని. గ్రౌండ్ అంతా కూడా అద్భుతంగా అరుస్తూ కోహ్లీని ఎంకరేజ్ చేస్తున్నారు. సో కోహ్లీ కూడా చాలా ఎంజాయ్ చేశాడు మ్యాచ్. వరల్డ్ కప్ లో ముఖ్యంగా చాలా ఈ వరల్డ్ కప్ లో అందరికంటే అత్యధికంగా పరుగులు చేస్తూ కూడా ముందుకు సాగుతున్నాడు. 50th సెంచరీ చాలా అద్భుతంగా సాధించాడు. క్లిష్టమైన సమయం, ఎందుకంటే కోహ్లీ చాలా రోజుల నుంచి ఫామ్ లో లేడు, కానీ తిరిగి ఫామ్ సంతరించుకుని అద్భుతంగా ఆడుతున్నాడు. సో అందరు కోహ్లీ అభిమానులే కాకుండా ఇండియన్ అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత మీరు అడిగిన నెక్స్ట్ టార్గెట్ గురించి మన ఇండియన్ బౌలర్స్ ఎలా రెస్పాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు కదా. ముఖ్యంగా మొదటి 10 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మన మొత్తం ఈ ఎప్పుడైతే మన బ్యాటింగ్ లో రాణించడం తర్వాత అది బౌలింగ్ లో కూడా రాణించడం అనేది చాలా కీలకం. అలాగే ఎందుకంటే మంచి టార్గెట్ ముందుంచారు, 397 అంటే 398 రన్స్ కొట్టాలి. సో ఇక్కడ మనం మొదట్లో షమి కానీ అలాగే సిరాజుద్దీన్ కానీ అలాగే బుమ్రా కూడా మొదట్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు, మొదట్లోనే వికెట్ తీస్తున్నారు. సో వీళ్ళను మరి కాచుకుని ఎలా మరి పరుగులు సాధిస్తారు, ఎందుకంటే మొదటి 10 ఓవర్లో బాల్ మెత్తబడిన తర్వాత 10 ఓవర్ల తర్వాత కొంచెం రన్స్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పిచ్ స్లో ఉంది, ఈ పిచ్ స్లో ఉన్నప్పుడు స్పిన్నర్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇండియాలో ఇప్పుడు లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ ఇద్దరు కూడా ఇటు కుల్దీప్ యాదవ్ అలాగే రవీంద్ర జడేజా కూడా చక్కని భూమిక ప్రదర్శించారు. ఈ టోర్నమెంట్ మొత్తం అశాంతం టోర్నమెంట్ అంతా కూడా అద్భుతంగా రాణించారు. సో డెఫినెట్ గా ఫస్ట్ 10 ఓవర్లు చాలా కీలకం న్యూజిలాండ్ వికెట్లను కాపాడుకోవాలి, అలాగే పరుగులు కూడా సాధించాలి. మొదట్లో వాళ్ళు 10 ఓవర్ల కనీసం 100కు పైగా పరుగులు సాధిస్తేనే వాళ్ళు మ్యాచ్ లో ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.